నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? నమస్తే, బాగానే ఉన్నాను సార్. నా పేరు పాలెంకటారాయణ, గవండపాలెం గ్రామం మాది. సార్, ఎలా ఉంది సార్ ఇక్కడ మీ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గారి పరిస్థితి కానీ పైన రాజస్థాన్ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఎమ్మెల్యే పరిస్థితి అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు చేసింది ఏం లేదు సార్. గవండపాలెం నుంచి మొత్తం రోడ్లు కానీ ఏదన్నా, కాకపోతే ఇప్పుడు ఈ విద్యుత్ లైన్ ఒకటి ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చేశారు. ఇంకా అంతకుమించి చేసింది ఏం లేదు ఇక్కడ. అంటే గతంలో 20 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతానికి. వారి హయాంలో జరిగిన అభివృద్ధి, మొన్న లాస్ట్లో దామచల జనార్దన్ గారు 5 సంవత్సరాలు చేసిన వారి హయాంలో అభివృద్ధి ఎలా ఉంది సార్? రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది సార్. ఆయన 20 సంవత్సరాల్లో చేసింది, 5 సంవత్సరాలు చేసి చూపించాడు. 5 సంవత్సరాల్లోనే ఈ రోడ్లు కానీ అభివృద్ధి కానీ, ఇక్కడికి వచ్చే స్కూల్ డెవలప్మెంట్, స్కూల్ బిల్డింగ్లు కానీ, అంగన్వాడి బిల్డింగ్లు కానీ, ఇవన్నీ 5 సంవత్సరాల్లోనే వచ్చినాయి. ఆయన 18 సంవత్సరాలు చేసిన, 20 సంవత్సరాలు చేసిన ఒక బిల్డింగ్ కానీ ఒక కట్టించింది లేదు, ఇక్కడ చేసింది ఏం లేదు. ఈ మన్యంత్రంలో వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఈ కరెంటు మా విద్యుత్ స్తంభాలు మార్పించడం, తీగ మార్పించడం, అది గ్రామాల వరకు చేశారు. అది ఒకటే బాల్య న్యాయంలో జరిగింది. అంతకుముందు ఏ అభివృద్ధి జరిగినా జనార్దన్ గారు చేసింది. సరే, ఈసారి కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఉంటుంది సార్? వీళ్ళిద్దరి మధ్య గెలిపోవటం అంటే ఎవరు చెబుతారు సార్? జనం ఓట్లు మర్చిపోతున్నారు. ఎంత ఏడికి రోడ్డు వేసారా, ఏదన్నా అభివృద్ధి చేశారా, ఏని చోట్ల 500 రూపాయలు ఎవరిస్తే వాళ్ళు సైజ్ వస్తున్నారు. తప్పితే ఈ అభివృద్ధి పనుల గురించి చేసే ఓట్లు వేసే రోజులు లేవనుకుంటున్నాం మేము. అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తే బాలయ్య శ్రీనివాసరెడ్డి అసలు గెలవాల్సింది కాదు. సరే, ఇప్పుడు రాష్ట్రంలో 175 సీట్లు వస్తాయని చెప్పేసి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఉండబోతుంది సార్? ఎవరి ఆలోచన వాళ్ళది ఉంటాయి అనుకుంటారు. వాళ్ళకి 175 వస్తాయని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు మాకు 175 వస్తాయి అనుకుంటారు. కానీ అంత రాబోయే ఆలోచన జనంలో కొంచెం వ్యతిరేకత ఉంది. అమ్మఒడి అయ్యవాడు అంటున్నారు, ఏం ఊరికి పట్టడం లేదు. అంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా సార్? పథకాలు ఉన్నాయి కదా, మా అవి అందరికీ అందుతున్నాయి అనుకుంటున్నారు. అవన్నీ ఏం లేదు. మా పిల్లకాయలు ఇద్దరు చదువుతున్నారు సార్. ఒక అబ్బాయి ఇది ప్రైవేట్గా మాములు కుప్పంలో ఒక యూనివర్సిటీలో చదువుతూ ఉంటే కనీసం ఒక్కసారి కూడా అమ్మఒడి పడింది లేదు, విద్యా స్కాలర్షిప్ కూడా వచ్చింది లేదు. ఆ తర్వాత అప్పుడు దాకా ఆమెగానే ఉన్నారు. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు 56,000 రూపాయలు కడితేనే నీ కాల్ టికెట్ ఇస్తాం లేకపోతే ఇవ్వన్నారు. ఎగ్జామ్ మూమెంట్లో మా లాంటి వాళ్ళని 50,000 60,000 కట్టాలంటే అయ్యే మాట్లాడినా, అసలు అవి కట్టకుండా లేదు అనుకుంటే మనం ముందుగానే దాన్ని ప్రిపేర్ అవుతాం. ఓ మనం ఇంత కట్టాలి కదా, నెలకి 2 నెలలకు 3 నెలలకి ఇంత కట్టుకుంటే వాయిదాల పద్ధతి అని, అలాంటిది లేకుండా ఒకేసారి మేము కడతాం, గవర్నమెంట్ కడితే గవర్నమెంట్ కట్టిద్దాం అనుకుంటా ఉన్నాము. 56,000 రూపాయలు కడితేనే మీకు కాల్ టికెట్ ఇస్తా ఉన్నారు. ఆ మూమెంట్లో మేము ఎంత సఫర్ అయ్యాము, ఎంత బాధపడ్డామో మాకు తెలుసా ఈ విషయాలు. ఈ అప్పుడు 56,000 కడితేనే మనకి హాల్ టికెట్ ఇచ్చారు. హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. ఆ విధంగా జరుగుతుంది సార్. అన్నీ ఎంతో ఇప్పుడు స్కూల్లో దరిదాపు, ఈ మా స్కూల్లో వచ్చేసి కూడా దరిదాపు ఒక 200 చిల్లర ఉన్నారు. 200లో కూడా దరిదాపు 150 మందికి కూడా అమ్మఒడి పడింది లేదు. కారణం ఏంటి సార్? అందుకు అందట లేదు. ఒకటి మీకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందనో, లేకపోతే ఇంకొకరికి పొలాలు ఎక్కువ ఉన్నాయనో, లేకపోతే ఫోర్ వీలర్స్ ఉన్నాయనో, ఏమి లేకపోయినా సరే ఆ విధంగా వస్తున్నాయి. మొన్న మాకు నా 45 ఇయర్స్ జరిగి 45 ఇయర్స్ వాళ్ళకి అవతలకి మామూలు పచ్చని వేలు ఇస్తున్నారు కదా సార్, ఆదరణ అని, ఆసరా అని. ఆసరా పథకం కింద కూడా ఆ 18,000 కూడా మాకు రాలేదు. అదేమంటే దానికి కారణం ఏం తెలియదు. మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ కాలేదన్నారు. మేము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసాము, తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఒంగోలు పోస్ట్ ఆఫీస్లో చేయించాం, బ్యాంకులోకి వెళ్ళి మళ్ళీ చేయించాం. అయినా కూడా మనకి ఆ డబ్బులు పడలేదు. ఏదో 100 మందికి కుదిరిన వాళ్ళు పడుతున్నాయి, కుదిరిన వాళ్ళు వాళ్ళు తిరిగి వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉన్నారు. తప్పితే అందరికి అయ్యే అందటం లేదు. అందుకని ఈ సంక్షేమ పథకాల వల్ల గెలుస్తారనేది ఉత్తమ మాటలు. ఏదన్నా అభివృద్ధి చేసి పలానా అభివృద్ధి చేసే వాళ్ళు మంచి పని చేశారని ఓట్లు వేయాల్సిందే, కానీ ఈ ఎవరు మర్చిపోతారు. ఇప్పుడు సార్, ఈ చంద్రబాబు నాయుడు గారు హయాంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కావచ్చు, అభివృద్ధి అన్నారు కదా, ఎక్కడ అభివృద్ధి జరిగింది బాగా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు టైంలో అభివృద్ధి అంటే ఇప్పుడు అక్కడ రాష్ట్రం మాత్రం అభివృద్ధి జరిగింది చెప్పలేము. కానీ జనార్దన్ గారు చంద్రబాబు నాయుడు టైంలో మా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఊళ్ళో సీసీ రోడ్లు కానీ, మాల సూరారెడ్డిపాలెం కాడి నుంచి మోటమాల వరకు రోడ్డు కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, మేము ఇంతకుముందు ఒంగోలు వెళ్ళాలంటే నల్లాకు, అక్కడ నల్లాకు బ్రిడ్జీలో కానీ వర్షం వస్తే వెళ్ళడానికి వీలు ఉండేది కాదు. అక్కడికి వెళ్ళి మా ఊర్లో నుంచి అంబులెన్స్ వెళ్ళి అక్కడికి తిరిగి వెళ్ళి ఇటు మంగళవాడు అక్కడికి వెళ్ళి ఇటు వెళ్తే ఇటు వెళ్ళడానికి వీలు లేక
అక్కడే చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి రోజులు ఆ బ్రిడ్జీలన్నీ నిర్మించి చేశాడంటే అభివృద్ధే కదా మన కంటి కన్న రాష్ట్రం మొత్తం తీసేయి. మన నియోజకవర్గంలో మన ఒంగోలు నుంచి ఈ ఇక్కడ సూరారెడ్డిపాలెం నుంచి ఏమి చూసుకుంటే బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ మనకు కనపడుతున్నాయి కదా మన కంటికి. ఇదే మనం అభివృద్ధి అనుకోవటం. ఆ రాష్ట్రంలో జరిగిన ఏమి తీసి అక్కడి నుంచి ఇంకా సార్ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు వస్తాయి సార్ అని చెప్పేసి అని అంటున్నారు సార్. ఎలా ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్? సార్ అవి మనం చెప్పలేము. వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఏముందో రేపు వాళ్ళు ఆ విధంగా 175 వస్తాయి అనుకో రావచ్చు. మనం ఏం చెబుతాం? పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మా ఊర్లో ఆయన ప్రభావం ఏమి ఉండదు సార్. కాకపోతే ఎవరన్నా యూత్ 4-5 10 మంది 20 మంది అంటే కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రభావం ఉండదు. పవన్ కళ్యాణ్ ఓట్లు చీలతాయి అనేది కూడా ఏం లేదు. ఎటు వచ్చినా వైఎస్ఆర్సీపీ టీడీపీ ఈ రెండింటికే, బీజేపీ కానీ ఇతర పార్టీలకు కానీ ఎక్కడా ఓట్లు రావు మా ఊర్లో. ఈ రెండింటికే ఉంటాయి. ఎవరన్నా యూత్ ఒక 10 మంది 100కి 5-6 ఉంటే వాళ్ళు ఏదన్నా పవన్ కళ్యాణ్ ఒక ఓటు వేస్తే ఇస్తా. అంతకుమించి అక్కడ రాజకీయం మీ ప్రశ్నకు మా గుంటుగా